హలో ఫ్రెండ్స్, నేను ముందు రోజు గాన్గాపూర్లోని శ్రీదత్త గురుపీఠం వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాను కదా. వచ్చిన తర్వాత రాత్రి మామూలుగా యూట్యూబ్లో చూస్తూ ఉంటే నాకు అక్కడ దర్శించుకోవాల్సిన క్షేత్రాల్లో ముఖ్యంగా మూడు ఉన్నాయంట. నేనైతే టెంపుల్ చూసి వచ్చాను, కానీ అందులో ఇంకా సంగం అనేది కూడా మొదటగా చూడాలి. అదేంటంటే భక్తి స్థానం అని చెప్తారు. సో సంగం అనే దానికి బయలుదేరారన్నమాట. ఆటో వాడు వచ్చి 22 రూపాయలు తీసుకున్నారు బస్టాండ్ నుంచి, గాన్గాపూర్ బస్టాండ్ నుంచి. అన్ని సర్వీస్ ఆటోలు ఉన్నాయండి, చక్కగా వెళ్ళి అక్కడ వరకు వెళ్ళిపోవచ్చు. ఆటో ఎక్కిన తర్వాత ఆటో ఎక్కి దిగి ఆ సంగం దగ్గరికి వెళ్ళాము. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే అమర్రాజా భీమా ఈ రెండు నదులు కలుస్తాయన్నమాట, అందుకని ఇక్కడ సంగం అని పేరు వచ్చింది. వచ్చే భక్తులందరూ కూడా, గాన్గాపూర్ వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మొదటగా స్నానం చేసి అక్కడి నుంచి ఔదుంబరి ట్రీని దర్శించుకుని తర్వాత దత్తస్వామిని దర్శించుకోవడానికి టెంపుల్కి వెళ్తారనమాట. మాకు ముందు రోజు తెలియదు కాబట్టి డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోయాము, అందుకని చెప్పి మరుసటి రోజు ఉదయం ఉండి ఈ సంఘం దగ్గరికి వచ్చాం. నేను కొద్ది కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద కొద్దిగా నీళ్ళు జల్లుకొని చూశానన్నమాట. అక్కడ అందరూ చాలామంది స్నానాలు చేసి నదిలో దీపాలు వదులుతున్నారు. కానీ కొద్దిగా బాధ అనిపించింది ఏంటంటే వాళ్ళు విడిచిన బట్టలన్నీ అక్కడే వదిలేసి పూజ చేసుకుని మన వస్తువులు మనం తీసుకెళ్ళిపోతే పర్వాలేదు, కాకపోతే అన్ని ప్లాస్టిక్ బట్టలు అన్నీ వదిలేశారనమాట. దాంతో ఏంటంటే చాలా పొల్యూటెడ్ అయిపోయింది నది, పెద్దగా వాటర్ అయితే లేదు. ఆ వదిలిన బట్టలన్నింటినీ మళ్ళీ కాలుస్తున్నారు, దాంతో చూడండి ఇదంతా పొగ. అది కొద్దిగా బాధ అనిపించింది. ఇది రెండు నదులు కలయిక, భీమా అమర్రాజా. దర్శించుకోవాల్సిన క్షేత్రాల్లో గాన్గాపూర్లోని మొదటిది సంగము. దీనికి భక్తి స్థానం అని చెప్తారు. ఇక్కడే మనం పైకి వెళ్ళిన తర్వాత ఔదుంబరి వృక్షం ఉందన్నమాట, దాన్ని మనం మేడి చెట్టు అని కూడా అంటాం కదా అది. కానీ ఊరికి మహిమ అయితే చాలా ఉందండి. అసలు ఎంతమంది భక్తులు ఉన్నారంటే నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది. నాకు తెలియదు ఇంతకుముందు వరకు కూడా ఊరు గురించి. చాలా ఫేమస్ అంట, గాన్గాపూర్ దత్తస్వామి శ్రీక్షేత్రం అంటారు. అంటే మూడు గుళ్ళు కంపల్సరీ ఇక్కడికి వస్తే చూడాలన్నమాట. అందులో మొదటిది సంగమం. ఇందులో బోటింగ్ కూడా ఉంది. ఇది అయిపోయిన తర్వాత నేను పైకి వెళ్ళాను అనమాట. ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంది, తాళ్ళు అమ్ముతున్నారు కొందరు. మనసులో కోరికలు తలుచుకొని ఈ తాళ్ళన్నీ కూడా చెట్టుకి, పక్కనున్న గ్రిల్లా ఉంది వాటికి కూడా కడుతున్నారు. అందులో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం వచ్చినప్పుడు ఈ ఔదుంబరి వృక్షం అని చెప్పాను కదా, దానికి ప్రదక్షిణలు చేయాలంట. 3 కానీ 5 కానీ 11 కానీ ముఖ్యంగా ఇలా పీచున్న కొబ్బరికాయ తీసుకొని మన మనసులో కోరిక చెప్పుకుంటూ ప్రదక్షిణ చేయాలటండి. 11, 108, 5, 3 ఇలాగ నేను ఇలా పీచిన కొబ్బరికాయ తీసుకున్నాను. తీసుకొని లోపలికి వెళ్ళాం అనమాట. వెళ్ళిన తర్వాత మధ్యలో అయితే చెట్టు ఉంది, ఔదుంబర వృక్షం ఉంది, దాని చుట్టూ గ్రిల్లా కట్టేశారు మళ్ళీని. మిగతా ప్లేస్ అంతా రౌండ్ అంతా కూడా స్టెప్ వైజ్ వచ్చి చిన్న చిన్న టేబుల్ లేస్ ఉన్నాయన్నమాట. తర్వాత అక్కడ నేల మీద కూర్చొని ఎవరైతే అక్కడికి వస్తారో దత్తపారాయణ చదవడానికి వాళ్ళందరూ చదువుతున్నారు. వీళ్ళంతా కూడా రోజులు వారాలు నెలల తరబడి ఇక్కడే ఉండి పారాయణం చేసుకొని స్వామిని దర్శించుకొని మళ్ళీ వెళ్తారటండి. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా అనిపించింది, అందరూ కూర్చొని పారాయణం చేసుకుంటున్నారు ఎవరు మట్టుకు వాళ్ళు. ఇది మధ్యలో ఉన్నదే ఔదుంబర వృక్షం అనమాట. ఈ చెట్టు చుట్టూ మనం కొబ్బరికాయ పట్టుకొని తిరగాలి. 3, 5, 7 చెప్పాను కదా, 11 లేదా 108 ప్రదక్షిణలు చేసుకుని లోపల ఆ కొబ్బరికాయని స్వామి దగ్గర పెట్టేయాలన్నమాట. చూడండి పీచున్న కొబ్బరికాయ తీసుకున్నాను, ఇప్పుడు ఇది పట్టుకొని ప్రదక్షిణలు చేసుకుందాం. ఈ ప్లేస్ చాలా పవర్ఫుల్ అటండి. ఇక్కడ కూర్చొని వాళ్ళంతా దత్తపాయరాణి చేసుకుని చాలా మంచి వైబ్రేషన్స్తో ఇంటికి వెళ్తామని చెప్పారు చాలామంది. నేను ముందు రోజు హోటల్స్ వెతకడానికి ఇలా ఇక్కడ మత్ర మఠాలు
సత్రాలు ఇలా చాలా ఉన్నాయండి. శంకరాచార్యవి అవన్నీ కూడా అక్కడికి ఎక్కడికి వెళ్ళినా అసలు ఎక్కడ ఖాళీ లేదు. వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే బస్సులు వేసుకుని వస్తారండి. చాలామంది వచ్చి ఇక్కడ దత్తపారాయణం చేసుకుంటారు. వాళ్ళు వారం రోజుల పాటు 10 రోజుల పాటు కూడా ఉంటారు, లేకపోతే మినిమం 7 రోజుల పాటు ఉండి పారాయణం చేసుకుని అధ్యాయాలన్నీ పూర్తి చేసుకుంటారంట యవదంబరి చెట్టు దగ్గర కూర్చొని. కొంతమంది అయితే ఇక్కడ చెట్టు కిందే చక్కగా దీపాలు అవి పెట్టుకుంటున్నారు. అంతేకాకుండా తాళ్ళు వాళ్ళ మనసులో కోరిక చెప్పుకున్న గ్రిల్లు కూడా కడుతున్నారు. మొత్తం ప్రదక్షిణలు అన్నీ చేసిన తర్వాత మనం ఈ లోపలికి వెళ్ళాలి చెట్టు దగ్గరికి. ఏదైతే మనం కొబ్బరికాయ పట్టుకున్నాం కదా పీచు ఉన్నది, దాంతోపాటు కొద్దిగా దక్షిణ పెట్టి అక్కడ స్వామివారి ముందు పెట్టాలి. ఇక్కడ ఇది అవదంబర వృక్షం అండి, దీన్ని మేడి చెట్టు అంటారు. ఈ చెట్టు కింద ఈ స్వామివారు ఉన్నారు. కానీ చాలా ప్రశాంతంగా ఉందండి అక్కడికి వెళ్ళిన తర్వాత. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ చూడండి చక్కగా కూర్చొని పారాయణం చేసుకుంటూ ఉన్నారు మొత్తం అందరూ కూడా. మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి సంగం ప్లేస్ కూడా. ఇక్కడ నుంచి పక్కనే గుడి ఉందని చెప్తే అక్కడికి వెళ్ళాము. తప్పనిసరిగా చూడాల్సిన ప్లేసులో సంగం అనేది ఒకటి గానుగాపూర్లోని. మనకు హైదరాబాద్ నుంచి ట్రైన్ అయితే గుల్బర్గా వచ్చి రావాలంటే ఇక్కడికి, మేమైతే డైరెక్ట్గా కారులో వచ్చాము. నాకు తెలిసి బస్సు ఫెసిలిటీ కూడా ఉండొచ్చండి. తప్పనిసరిగా మీకు వీలైనప్పుడైతే వచ్చి స్వామిని దర్శించుకోండి, చాలా మంచిది, మంచి జరుగుతుందని చెప్తున్నారు అందరూని. ఇది సంగమ దగ్గరే వెనక పక్కన ఒక గుడికి వెళ్ళాము, గుడి దగ్గర ఇదంతా కూడాని. ఈ దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము మళ్ళీ మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాము, దత్తాత్రేయుని గుడికి. అక్కడ ఏంటంటే 12 గంటలకు హారతి ఇస్తారంట అందరూ చెప్పారు. ఆ టైంకి చాలా బాగుంటుంది, 12 గంటలకి భిక్ష కూడా వేస్తారు, తప్పనిసరిగా వెళ్ళండి అని చెప్పారు. దాంతో ఏంటంటే ముందు ఇక్కడ దర్శనం అంతా చేసేసుకొని 11:30 ఆ టైంకి మళ్ళీ ఆటో తీసుకొని గుడి వరకు వెళ్ళిపోయానమాట. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా చాలా బాగుందండి. చక్కగా మనం ఆటోతో 20 రూపాయలు ఇస్తే సంగం దగ్గరికి తీసుకెళ్లారు, మళ్ళీ ఇంకో 20 రూపీస్కి దించేస్తారు. అంతేకాకుండా బస్ స్టాండ్కి చాలా దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఉంది టెంపుల్. లోపలికి వచ్చేటప్పటికి 11:45 అలా అయింది, అందరూ హాల్ అంతా నిండిపోయిందనమాట. నేను ముందు రోజు దర్శనానికి వచ్చినప్పుడు పెద్దగా జనం ఎవరిలో చక్కగా దర్శనం 6 గంటలు అయిపోయింది, కానీ ఇప్పుడైతే క్యూ లైన్ కూడా చాలా పెద్దది ఉంది, చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆకులు అమ్ముతున్నారు 10 రూపాయలకు 2 చొప్పున. నాకు అర్థం కాలేదు దేనికి ఆకులు అమ్ముతున్నారంటే అవి మనం పట్టుకుంటే మనకు ఒకరు భిక్ష వేస్తారనమాట. అవి వేసినప్పుడు 12 గంటలకి బాజాలు మోగుతాయి, హారతిస్తారంట. బాజాలు మోగినప్పుడు అందరూ బయటికి వెళ్తే ఇంటి చుట్టుపక్క అదే మన టెంపుల్ చుట్టుపక్కల ఇళ్లలో కానీ కొంతమంది ఉండి వచ్చిన వాళ్ళకి పెడతారంట. అంతేకాకుండా ఇలా వచ్చిన వాళ్ళలో కూడా ఇప్పుడు నేను కూడా కొన్ని అరటిపళ్ళు బిస్కెట్లు ప్యాకెట్లు అలా తీసుకున్నాను. నేను మనం ఏదైనా ఫ్రూట్ కానీ స్వీట్ కానీ బిస్కెట్లు కానీ ఏది ఇచ్చినా సరే, లేకపోతే వండిన పదార్థాలు కానీ ఏదైనా ఒక 5 మందికి భిక్షగా ఇవ్వాలటండి, అలానే మనం కూడా తీసుకోవాలంట అలా అని చెప్పి 2 ఆకులు నేను తీసుకున్నాను 10 రూపాయలకి. ఈ ఆకులు అమ్మేవాళ్ళు కూడా అక్కడ చాలామంది ఉన్నారు. ఇవంతా కూడా వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారనమాట. నాకేంటంటే నేను వీడియో తీస్తుంటే ఒక ఆయన నాకు చెప్పారు మీరు 12 గంటలకి వీడియో తీయొద్దు, కొంతమంది అంటే వాళ్ళకి పూనకం రావడం అలాంటివి అంటారు కదా, అలాంటివి అవుతూ ఉంటాయా బాజాలు వచ్చినప్పుడు అని చెప్పారనమాట. నేనైతే ఇలా బిస్కెట్ల ప్యాకెట్లు తీసుకున్నాను, ఎందుకంటే ఈ విషయాలన్నీ నాకు ముందు తెలియదు. కొన్ని జాంకాయలు కొన్ని అరటిపళ్ళు తీసుకున్నాను ఆ గుడి దగ్గరే తీసుకొని, నేను కూడా 2 ఆకులు తీసుకున్నాను అంటే నాకు కూడా ఎవరైనా వేస్తారు అని చెప్పేసి. ఇవన్నీ కూడా ఆకులు అమ్మేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అక్కడ లోపల. ఇంతకుముందు చెప్పాను కదా నాకు వీడియో తీయొద్దు, మీరు తీస్తే అవన్నీ ఆ భూతాలు సైతాన్లు అన్నీ మీకు కూడా వెనక్కి వస్తాయని చెప్పారనమాట. ఇంతలోకి ఈ బాజాల్లో శబ్దం స్టార్ట్ అయింది, ఆరతి ఇవ్వడం స్టార్ట్ అయింది. ఇవ్వగానే అందరూ ఏంటో లేచి అక్కడ హడావుడిగా బయటికి వెళ్ళిపోయారు. మాకు ఇది ఎప్పుడు అసలు తెలీదు, నాకు జస్ట్ విన్నున్నాను కాబట్టి మేము కూడా బయటికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ పంచుతున్నారనమాట ఆకుల్లో, ఎవరికి తోచింది వాళ్ళు పెడుతున్నారు కొంతమంది. కొన్ని ఆ పక్క వీధిలో కూడా గుడికి పక్కన ఉన్న సందులో కూడా వాళ్ళు అక్కడ రెసిడెన్స్ వాళ్ళు అంటే వాళ్ళు కూడా ఉండి రోజు
ఒక చిన్న పరవానలా కానీ పులిహార్లు కానీ అలా ఏదైనా పెడతారంట వచ్చిన వాళ్ళందరికీ. ఇది ఇక్కడ సాంప్రదాయం అనమాట అండి. మధ్యాహ్నం 12 గంటలకి భిక్ష అనేది వేస్తారనమాట. ఈ పూజారి గారు కూడా వచ్చిన వాళ్ళందరికీ రైస్ వేస్తున్నారు. ఇది నేను వేయించుకున్నాను. తర్వాత నేను అరటిపళ్ళు బిస్కెట్లు అక్కడ కనిపించిన వాళ్ళందరికీ ఇచ్చాను. అందరూ తీసుకున్నారు. మిగిలినవన్నీ నేను ఆవు ఉంటే ఆవుకు పెట్టేశాను అనమాట. తర్వాత ప్రసాదం కొద్దిగా తీసుకొని తిన్న తర్వాత మళ్ళీ లోపలికి వచ్చాం. అప్పటికే బాజాలన్నీ మూగుతున్నాయి. సరే మోగుతున్నప్పుడు కూడా అందరూ కూర్చున్నారు. కాకపోతే కొంతమంది ఏంటంటే ఈ ఏదైతే మండపం లాంటిది కనిపించింది కదా అది ఎక్కడం కానీ ఇలా ఊగడం కానీ ఇలా అంటే ఏమని చెప్పాలో నాకు తెలియదు కానీ కొద్దిగా ఇలా ఉంది. ఇక్కడ 12 గంటలకి ఇచ్చే హారతి టైంలో ఆ బాజాల శబ్దానికి అలా కొంతమంది ఇలా అవుతారంట. ఇదంతా చూసుకున్న తర్వాత నేను మళ్ళీ దర్శనానికి వెళ్ళాలనుకున్నానండి. ముందుది మనం సందర్శించాల్సిన క్షేత్రాల్లో ఫస్ట్ది సంఘం కదా, అది భక్తి స్థానము. రెండోది మూలస్థానము. ఇది నిర్గుణ క్షేత్రం. స్వామివారిది గుడి నిర్గుణ క్షేత్రం అంటారు. ఇది మూలస్థానం. ఇది చూసుకున్న తర్వాత కల్లేశ్వర స్వామి మందిర్ అని చెప్పి శని మందిర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ టెంపుల్ నుంచి కూడా 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఆ మందిర్ కూడా, కల్లేశ్వర స్వామి మందిరు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మొత్తం గానుగాపూర్లోని క్షేత్రాలన్నీ దర్శించినట్టుగా క్షేత్ర సందర్శన కంప్లీట్ అవుతుందంట. మీరు ఎప్పుడైనా వెళ్ళినా సరే కంప్లీట్గా ఈ 3 క్షేత్రాలని ఇక్కడ ప్లేసెస్ని దర్శించుకోండి. సంగము, దత్తస్వామి నిర్గుణ పాదమల్లే పాద త్రిమూర్తి క్షేత్రము, 3వది కల్లేశ్వర స్వామి టెంపులు. ఈ 3 తప్పనిసరిగా దర్శించుకోండి. ఇప్పుడు టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ వచ్చేసి ఇక్కడ నుంచి కల్లేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. అంటే అది ఈశ్వరుడి గుడి, అక్కడ శని మందిరం ఉందన్నమాట. ఇది బస్ స్టాండ్ అండి. బస్ స్టాండ్ నుంచి మా హోటల్ చాలా దగ్గర. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా బాగుంది. బస్ స్టాండ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే మెయిన్ టెంపుల్. ఇక్కడ నుంచి సంఘం వెళ్ళాలన్నా సరే ఆటోకి 20 రూపాయలు తీసుకుంటారు. మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర దించేస్తారు. ఈ చుట్టుపక్కలే హోటల్స్ అన్నీ చాలా ఉన్నాయి. మేమైతే కార్ తీసుకుని వెళ్ళాం కల్మేశ్వర స్వామి టెంపుల్కి. వెళ్ళి అది సందర్శించుకొని ఇంక అక్కడి నుంచి మేము బయలుదేరిపోయాం పండరీపూర్కి. టెంపుల్ నుంచి కల్లేశ్వర స్వామి మందిర్కి నడుచుకొని కూడా వెళ్ళచ్చు. జస్ట్ 1 కిలోమీటర్ లేదా 750 మీటర్సే ఉంటుంది. గానుగాపూర్ వచ్చిన ఎవరైనా సరే కంపల్సరీ ఈ 3 క్షేత్రాలని అంటే ఈ 3 ప్లేసెస్ని దర్శించాలంట. అప్పుడే ఈ క్షేత్ర సందర్శన కంప్లీట్ అవుతుందని చెప్పారు. ఇక్కడ శనీశ్వర స్వామికి ఏమైతే ఇవ్వాలో ఆయిలు, తర్వాత ఆకులు, ఒక ఒత్తు అలాంటివన్నీ ఒక బాస్కెట్లో పెట్టి అమ్ముతున్నారనమాట. అక్కడే తీసుకున్నాము. అది ప్రైస్ కూడా తక్కువేనండి, 100 రూపీస్. ఆ బాస్కెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము. కాకపోతే అక్కడ వాళ్ళు వీడియో ఏమీ తీయొద్దని చెప్పారు. దాంతో నేను ఏమి తీయలేదు. నార్మల్గా శనిదేవతకు వచ్చి మనం ఆయిల్ వేసినప్పుడు లేడీస్ వచ్చి చూడడం అది ఉండదు కదా, కానీ ఇక్కడ అలా ఏమీ లేదు. ఈ జెంట్స్ వేస్తారనమాట. వేసినప్పుడు ఆయిల్ని శని విగ్రహంలా ఉంది ఒక స్టోన్. అక్కడ పంతులు గారు కూర్చుని ఉన్నారు. జెంట్స్ ఎవరైతే మన హస్బెండ్ ఉంటారు వాళ్ళు వేసినప్పుడు మనం వాళ్ళు చేయి పట్టుకుంటే చాలు, వాళ్ళు జెంట్స్ చేత పూజ అంతా చేపిస్తారు. చేపించి ఆ ఒత్తు అయితే ఏదో పక్కన చిన్న హోమంలానే ఉంది, అందులో వచ్చి అందరూ ఒత్తులు వేస్తారనమాట. అక్కడ వేసేయమని చెప్పేసి నల్ల నువ్వులు కూడా శనీశ్వర స్వామి మీద వేయించేస్తారు. వేయించేసి ఖాళీ చేతులతోటి ఆ బాస్కెట్ కూడా అక్కడే పడేయాలి. మనం తీసుకొచ్చి వెనక్కి ఇవ్వాల్సిన, మనం ఎక్కడైతే కొన్నామో అక్కడ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అక్కడే పడేసి మనం చూసుకొని స్వామిని దర్శించుకొని ఈశ్వరుని కూడా దర్శించుకొని ఇంక వచ్చేయాలన్నమాట. అక్కడితో మనకి ఈ క్షేత్రం సందర్శన అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వరకు నేను వీడియో తీశానండి. తర్వాత వాళ్ళు మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు తీయొద్దని చెప్పారు. ఇదే కల్లేశ్వర స్వామి మందిరు, వీడియో తీయొద్దని చెప్పారు. ఇంకా దాంతో నేను షూట్ చేయలేదన్నమాట. గానుగాపూర్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ 3 టెంపుల్స్ని కంపల్సరీ దర్శించుకోవాలటండి. సంఘం అనేది అక్కడ భక్తి స్థానము. తర్వాత మనం టెంపుల్ ఏదైతే నిర్గుణ క్షేత్రం దర్శించుకున్నాం కదా అది వచ్చి మూలస్థానము. తర్వాత 3వది కల్లేశ్వర స్వామి టెంపుల్, ఇది ముక్తి స్థానం. ఈ 3
టెంపుల్స్ ని దర్శించుకుంటే గనక గానుగాపూర్ సందర్శన క్షేత్రంగా మనం అంతా కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చాలా మంచి జరిగిందని చెప్పారండి. మీకు వీలుంటే కనుక కంపల్సరీ వచ్చి గానుగాపూర్ అనేది సందర్శించుకోండి. మాకు ఏమి తెలియకుండా వచ్చాను నేను. వచ్చిన తర్వాత మొత్తం క్షేత్రం గురించి చాలా బాగా తెలిసింది. ఇక్కడ నుంచి మా నెక్స్ట్ జర్నీ పండరీపూర్కి, అక్కడ కలుద్దాం.